చిత్రం బాగానే అన్నారు. మీరు తృప్తికోండి, మేము తృప్తికోండి. పోయండి, ఎవరు మరి నెట్ ఎవరుంది? అవి మనకి వాళ్ళ సైడ్ నుంచి మనకి ఏం ప్రాబ్లం లేకుండా. ప్రతిరోజు భక్తులు వేలాది మంది వస్తారని మనం ముందే ఒక ప్లాన్ చేసుకుని దానికి తగిన ఏర్పాట్లు అన్నీ చేసాం. ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నది ఉదయం నుంచి అంటే 9 గంటలకి గౌరవ మన రాష్ట్ర గవర్నర్ గారు వారి దంపతులు వచ్చి దర్శనం చేసే చేయించాం. అక్కడి నుంచి కూడా మొత్తం కలెక్టర్ గారు కానీ నేను కానీ మా సిపి గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరి ఆలోచన మీ 10 రోజులు మంచి బాగా సజావుగా సాగాలి, అక్కడ ఏ రకమైన ఇబ్బంది రాకూడదు, అమ్మవారి ఉత్సవాలు ఘనంగా చేసామని అనిపించాలన్నది అందరూ ఆలోచన. ఆ రకంగా ఇవాళ టికెట్లో మనం ఆన్లైన్ టికెటింగ్ అంటే కరెంటు టికెట్ ఇష్యూ చేయడానికి మన ఎలక్ట్రానిక్ మెషిన్స్ అన్నీ కూడా పెట్టాం. దానికి సంబంధించిన సింక్రనైజ్ చేసేటప్పుడు కొద్దిగా ఇంకా సెట్ అవ్వడానికి కొంచెం సిగ్నల్ వీక్గా ఉందని అదన్నీ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానికి సైమల్టేనియస్గా ఆఫ్లైన్లో మనం కరెంటు రెగ్యులర్ టికెట్స్ కూడా ఇష్యూ చేస్తాం, ఎక్కడ దేని భక్తుడు ఇబ్బంది పడకూడదు అని. అవన్నీ కూడా ఇప్పుడు 1 బై 1 సార్ట్అవుట్ అవుతున్నాయి. అన్నీ అయిన తర్వాత ఎక్కడ నా ఇప్పటి వరకు అయితే క్యూ లైన్లో వెళ్ళేవాళ్ళు కానీ దర్శనం చేసుకుని వచ్చిన భక్తులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పంటే చాలా బాగా చేశారు ఏర్పాట్లు, ప్రసాదాలు బాగా అందుతున్నాయి అన్నారు, భోజనాలు చేసిన వాళ్ళు కూడా భోజనాలు బాగా పెట్టారన్నారు, దర్శనం అమ్మవారి దర్శనం బాగా ప్రశాంతంగా అయిందని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఏ రకమైన కంప్లైంట్స్ లేవు.